వెల్కమ్ టు అలా మీడియా నేను లక్ష్మి జూన్ నెల వచ్చేసింది వస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చేసింది అసలు ఈ జూన్ నుండి ధరలు తగ్గుతున్నాయో వేటి ధరలు మారుతున్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సెబీ కొత్త రూల్స్ తీసుకొచ్చేసింది గార్డియన్స్ ద్వారా మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి అంశానికి సంబంధించి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది జూన్ పదిహేను నుండి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి అలాగే జూన్ ఒకటి నుండి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ధరలు పెరిగి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ టు సబ్సిడీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు వాటి ప్రోడక్ట్ల ధరలను పెంచేశాయి ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ పేమెంట్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది అన్క్లైమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అలాగే జూన్ ఒకటి నుండి ఎగుమతి చేసేటువంటి దగ్గు టానిక్స్ ను ఖచ్చితంగా పరీక్షించవలసి ఉంటుందని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది బ్యాంక్ లాకర్ రూల్స్ కూడా మారిపోయాయి ఈ నెల చివరి కల్లా బ్యాంక్ లో లాకర్ కలిగినటువంటి వారు కొత్త రూల్స్ కు అనుగుణంగా బ్యాంకు వెళ్లి కొత్త అగ్రిమెంట్ పొందవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా పాన్ కార్డు ఉన్నవారు ఖచ్చితంగా దాన్ని ఆధార్ కార్డు తో అనుసంధానం చేసుకోవాల్సింది అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైనా డెడ్ లైన్ గా ఉంది అందువల్ల ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే కనుక వెంటనే రెండింటిని లింక్ చేసుకోండి అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి గడువు పొడిగించింది ఈ డెడ్ లైన్ జూన్ ఇరవై ఆరు వరకు ఉంది ఆధార్ కార్డు లో వివరాలు అప్డేట్ చేసుకునేందుకు జూన్ పద్నాలుగు వరకు కూడా ఉచిత ఆధార్ అప్డేట్ సేవలు అందుబాటులో ఉంటాయి ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎనభై ఐదు రూపాయల మేర దిగి వచ్చింది ఇక జూన్ ఒకటి నుండి కూడా ఇండియన్ ఫైనాన్షియల్ కంపెనీలు గ్రీన్ డిపాజిట్లను స్వీకరించవచ్చు అలాగే గ్రీన్ డిపాజిట్లకు ఆఫర్ కూడా చేయవచ్చు అన్ని కమర్షియల్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కు ఇది వర్తిస్తుంది